आप देख रहे हैं इंस्टाग्राम नाजिन, बताते हैं आपको अभी की बड़ी खबर। तेलंगाना आरटीसी के बसों में सफर करने वालों के लिए एक खुशखबरी, अब इन्हें बच्चों की टिकट लेने की जरूरत नहीं रहेगी, क्योंकि आरटीसी ने 12 साल उम्र तक के बच्चों को मुस्तकिल तौर पर मुफ्त सफर की सहूलत फराहम करने का मंसूबा बनाया है, जिसका बहुत जल्द ऐलान किया जाए। हैदराबाद बस भवन में हफ्ते को न्यू साल के मौके पर तकरीबात का इनेकाद किया गया। इस मौके पर आरटीसी चेयरमैन बाजी रेड्डी गोवर्धन और आरटीसी के एमडी सज्जनार भी मौजूद थे। इन्होंने केक कट किया और आरटीसी के कारकुनों और मुलाजिमों को नेकी ख्वाहिशात का इजहार किया। बाद में आरटीसी के चेयरमैन बाजी रेड्डी ने न्यू स्कीम का ऐलान किया। आइए देखते हैं। चेयरमैन का एमडी का నియమించిన తర్వాత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెట్టింపు ఉత్సాహంతో మేము ఎంకరేజ్ చేసే సందర్భాన్ని పురస్కరించుకుని మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకేమనిపించింది, ఇప్పుడు రాగానే బస్ భవన్ మనమంతా ప్రయాణికులాగా ఉన్నాం మనం. అంటే వీసీ గారు, చైర్మన్ గారు, ఒక ఆర్టీసీలో పనిచేసే డ్రైవరు, కండక్టర్లాగా ఉన్నాం మేము. మీతో పాటు మేము కూడా కష్టపడుతున్నాం మేము. మన వీసీ గారు, మేము అందరి సంస్థ మొత్తం మనమందరం కూడా అంతకుముందు ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి మనందరికీ తెలుసు. అంతకుముందు సంస్థకు ఎండి కూడా లేకుండా చాలా రోజులు చైర్మన్ లేకుండే పనిచేసే కార్మికులకు కానీ ఆఫీసులకు కానీ సుదూర ప్రాంతంలో కూడా ఒక ఆశనే కారకపోతుండే. మీరందరూ పనిచేస్తున్నారు, మేము కూడా వీసీ గారు కానీ నేను కానీ ఎక్కడంటే అక్కడ బస్సులు ఎక్కుతున్నాం, కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం వాళ్ళతో, ప్రయత్నంతో సంస్థ ఎండి గారు వచ్చి మాట్లాడుతున్న మాతో, సంస్థ చైర్మన్ గారు వచ్చి మాట్లాడుతున్నాడు. మాలో మమేకమైనటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు ప్రయాణికుల్లో వచ్చింది. ప్రయాణికులు మన దేవుళ్ళు కాబట్టి బ్రెడ్ విన్నర్ రెడ్ మీద స్కీమ్లో కూడా చాలా మంది 10-11 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న పాపం సంస్థలో పనిచేస్తూ చనిపోయినటువంటి వ్యక్తుల పిల్లలు ఉద్యోగం లేకు రిటైర్మెంట్ ప్లేస్లో కూడా ఎవరైతే ఈ బ్రెడ్ విన్నర్ దానిలో వస్తారో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వారి యొక్క క్వాలిఫికేషన్ బట్టి మరి వాళ్ళకు కూడా పోస్టుల్లో భర్తీ చేసే ప్రయత్నం కూడా చేస్తామని అనుకుంటున్నాం మేము, మా వీసీ గారు, నేను. నాకు మొన్న చాలామంది ఫోన్ చేసిన సర్వీసులు కూడా మీకు ఉంటారు, మేము బస్సు ఎక్కినాం, మా బస్సు మేము ఎక్కినాం. మీరు ఎక్కిన పరిస్థితి చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ బంధువులు కానీ, మీ చుట్టాలు కానీ, మనం కూడా ఎక్కాలనేటువంటి ఆలోచన వస్తుంది. అది మంచి స్కీమ్, అది మంచి స్లోగన్, అది ఆ స్లోగన్ కూడా అమలు చేస్తున్నాం మనం. అది కూడా బాగానే ఉపయోగించుకుంటున్నారు ప్రయాణికులు. ఉన్న పిల్లలు కూడా ఫ్రీ